ज्ञानवेदिक बीएसपी पार्टी डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला मुम्मिडवरम नियोजकवर्गम काट्रेनिकोंड मंडलम चेय्यर सेंटर लो ई रोजु बहुजन समाज पार्टी कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रम लो मुख्य अतिथुलु जिला बहुजन समाज पार्टी अध्यक्षुलु कांड्रेकुड नरसिंहम, जिला वैस प्रेसिडेंट चित्तुक सत्यनारायण तदितरुलु पाल्गोन्नारु। बीएसपी पार्टी युवकुलकी कंडुवा वेसी पार्टीलोकी आह्वानिंचारु। ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎం శ్రీనివాస్ వర్మకి సాల్వా కప్పి అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు। అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గద్దాడ సూరిబాబు, మేలిమి రాముడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చే విధంగా రెండు పోటల పద్ధతి తీసుకువచ్చిందని, 250 రూపాయల కూలీ రావాల్సి ఉండగా 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు। వేసవి కాలం 30% బోనస్ రద్దు చేశారని, మధ్యగ మంచినీరు పనిముట్లు ఇవ్వకపోవటం, వికలాంగుల గ్రూపుని రద్దు చేయటం, 2-3 వారాల కన్నా ఎక్కువ పని చెప్పకపోవటం, కూలీ తగ్గించి పని పెంచితే పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు। రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 200 రోజులు పని దినాలు కొనసాగించాలని, 600 రూపాయలు కూలీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। మనమంతా ఆయన వల్ల చదువుకొని, ఆయన వల్ల జ్ఞానం పొంది, ఆయన వల్ల ఉద్యోగం పొంది, ఆయన వల్ల ఇళ్ల స్థలం పొంది, ఆయన వల్ల రేషన్ కార్డు పొంది, ఆయన వల్ల ఓటు హక్కు పొంది, ఇన్ని ఆయన వల్ల పొందిన తర్వాత మనం ఎవరి వెనకాల ఉండాలి చెప్పండి? కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఇది ఎవరి వెనకాల ఉంటున్నాం? ఎస్సీ కార్పొరేషన్ తీసేశారు, మరి ఎస్సీకి సంబంధించిన 27 పథకాలు తీసేశారు, 27 తీసేశారు కదా। బహుజన సమాజ్ పార్టీ ఆశిస్తుంది, మేము కూడా మీలో ఉన్న టాలెంట్ ముందుకు తీసుకురావడానికి మీకు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తే ఏర్పాటు చేస్తే అప్పుడు మీరు నాయకత్వ లక్షణాలు మీలో బయటపడతాయి। ఆ అవకాశం తీసుకుని మీరు నాయకులుగా ఎదిగి రేపు పొద్దున్న పంచాయతీ మెంబర్లు గాను, ప్రెసిడెంట్లు గాను, తర్వాత ఎమ్మెల్యేలు గాని కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది। మీలో ఎవరి టాలెంట్ ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు, మీకు వికారా బాబు ఈ పట్టికలు మీరు పంచుకోండి అని చెప్పేసి మనకి ఇచ్చేసి అక్కడితో సల్లార్ పెట్టేస్తారు। మనం రోడ్డు మీదకి రానవరు నాయకులుగా తయారన్నారు, ఆ నాయకత్వ లక్షణాలు బయటపడకుండా చేస్తారు వాళ్ళు। కానీ బహుజన సమాజ్ పార్టీ అంటే నాయకులను ఏరి తయారు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది, మేము నాయకులు, కానీ మిమ్మల్ని నాయకులుగా తయారు చేస్తేనే మనకు రేపు పొద్దున్న రాజకీయ భవిష్యత్తు ఉంటుంది। లేదంటే ఎప్పుడు చూసినా ఎమ్మెల్యేలు ఎన్నాళ్ళు ఉన్నా అలా ఉంటారు, సర్పంచులు అలా ఉండాలని కోరుకుంటారు, మనల్ని అవనెవరు। మీరు ఎదరకొచ్చి మీ నాయకత్వ లక్షణాలను బయటపెట్టి మీరు ఎదరకొస్తే ఉండి మాట్లాడి మంచి పొజిషన్లో ఉంటారని మేము ఆశిస్తూ మీ అందరికీ జేబీఎం తెలియజేసుకుంటూ జేబీ ఇప్పుడు తాళ్ళ మండలం ఇన్ఛార్జ్ మన తప్ప సత్యనారాయణ గారు మాట్లాడారు।